ఇన్చార్జిగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ గాని తర్వాత వచ్చినటువంటి కుంటియా గాని ఇప్పుడు ఉన్నటువంటి మాణిక్యం ట్యాగూర్ గాని ఒక రాష్ట్రంలో ఇన్చార్జ్ గతంలో చాలా చూసాం ఇన్చార్జ్ ఈ మాణిక్యం ట్యాగూర్ పుట్టన నాటి నుంచి కూడా పుట్టక ముందు కూడా ఇన్చార్జ్లు రావడం హైయెస్ట్ లెవెల్లో రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి దగ్గర నుండి నాన్నగారిని చూసినటువంటి అనుభవం మాకుంది కానీ ఇంత దౌర్భాగ్యంగా ఎప్పుడు పరిస్థితి లేదు ఇన్చార్జ్ అంటే హైకమాండ్కి ప్రతినిధిగా వ్యవహరించాలి అందర్నీ సమన్వయపరిచేటువంటి ప్రయత్నం చేయాలి ఏదైనా తప్పులు ఉంటే లోటుపాట్లు ఉంటే సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయాలి కానీ అదేదో అంటారు కదా బంగారు గుడ్డు పెట్టేటువంటి బాతుని ఎవరు ఏం చేయరు ఇక్కడ ఉన్నటువంటి పిసీసీ వ్యవహారాలు చూస్తూ ఇక్కడ ప్రజల అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు బంగారు బాతులకు బంగారు గుడ్డు పెట్టే బాతులుగా మారిపోయారు డబ్బు బొమ్మైంది పిసీసీ అధ్యక్షులకు ఏజెంట్స్ గా పనిచేశారు ఇన్చార్జిలు కూడా ఇప్పుడే కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు చేసినటువంటి వ్యవహారం కూడా నాకు తెలుసు ఆనాడు గాని ఈనాడు గాని హైకమాండ్కు ప్రతినిధులుగా కాకుండా పిసీసీ అధ్యక్షులకు దాసులుగా వ్యవహారం చేశారు ఏజెంట్స్ గా వ్యవహారం చేశారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు అనేక రాష్ట్రాల్లో ఈ దుస్థితి ఈరోజు ఎదుర్కొంటుందంటే ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్ పరంగా జాతీయ స్థాయిలో కూడా ఇది ఒక దిస్ ఇస్ ద బిగ్ మైనస్ పాయింట్ డబ్బు ప్రభావం ఎంతైనా పెరిగిపోయింది నేను కాదు ఒక ఎంపీ గారు అన్నారు వెంకటరెడ్డి గారు పిసీసీ అధ్యక్షులు కావడానికి 25 కోట్ల రూపాయలు ఇచ్చాడని ఇప్పుడు సరే నా పని అయిపోయింది మరి వెంకటరెడ్డి గారు ఆనాడు 25 కోట్లైనా తర్వాత చాలా విషయాలు మాట్లాడారు దాంట్లో నేను బోదలుచుకోలేదు ఇది కేవలం ఇన్ఛార్జిలకు పరిమితం కాలేదు ఇది పైన ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ కూడా ఆయనకు కూడా వర్తిస్తుంది నేను ఎంతో బాధ్యత చెప్పదలుచుకున్నాను ఆల్ మై రెస్పాన్స్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీ డబ్బు ఎంతో కీలకమైనటువంటి పాత్ర వహించింది నేను చూడలేదు సూట్ కేసు వీరు ఇవ్వడం వారు తీసుకోవడం చూడలేదు కానీ అడవిలో పులిందా లేదా అని చెప్తే పులిని చూస్తే తప్ప పులి లేదని చెప్పడానికి లేదు పగ్ మార్క్ థియరీ అని ఉంది పులి నడుస్తే పులి అడుగులు మనకు కనబడతాయి ఇక్కడ పులి ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం వీళ్ళు చేసినటువంటి వ్యవహారం నేను గాని అనేక మంది సీనియర్ నాయకులు కలిసే ప్రయత్నం చేశాం కావాలని టైం అడిగితే వినేది లేదు ఆ ఎన్నికలు జరుగుతుంటే ఆ ఎన్నికలు జరిగేటప్పుడు ఎందుకు పెట్టారు సభ అనౌన్స్ కాగానే సభ పెట్టారు స్థానిక ఎంపీ వెంకటరెడ్డి గారిని కనీసం ప్రంపించకుండా అంతేకాకుండా పైపెచ్చు ఆయన దయాకర్ గారిని ప్రోత్సహించారు ఆయన మాట్లాడినటువంటి భాష మనం మాట్లాడలేం వినలేం ఆ విధంగా ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి విభేదాలు ఉంటే ఉంటాయి మాట్లాడే పద్ధతి జస్ డిసగ్రీ విత్ హిమ్ దమ్ముంటే సస్పెండ్ చేయండి కానీ ఈ రకంగా మాట్లాడితే ఆనాటి అప్పుడే కాంగ్రెస్ పతనం మునుగోడులో మొదలైంది ఎందుకంటే ఎవరు హర్షించరు ఈ రకంగా ఇటువంటి భాష ఏదో కొంతమంది ఈలలేస్తారు వెరీ గుడ్ అంటారు చప్పట్లు కొడతారు కానీ మామూలుగా సామాన్య ప్రజలు ఇలాంటి భాషను హర్షించరు కానీ ఈరోజు మనం వినేదంతా ఇదే భాష అవతల నుంచి అదే భాష ఇక్కడి నుంచి ఇదే భాష ఆ భాష మారాల్సినటువంటి అవసరం ఉంది సరే ఇప్పుడు సీనియర్స్ విషయంలో సరే ఆయన అప్పుడు ఎవరు సహకరించడం లేదు అందరు రావాలి సునామీలాగా వచ్చి మునుగోడుకు రండి అని చెప్పాడు ఒక విషయం ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను అంటే రేవంత్ రెడ్డి గారు వ్యవహార శైలి పర్సనల్ గా నాకేం లేదు యువకుడు ఉత్సాహవంతుడు బాగా బాగా పోతే మంచి
भविष्य नम्मत का आये व्यवहार शैल तो एक्की पोताड़ो नपले अदा ब्लैकमेल राजकीये पनकोस्टन अकड़ चूस्ते ओ सदर्भ आलम ओडे रेड अेडे चालू अने पार्टी प्रेसिडेंट उ व्यक्ति तलवुकने सजा पार्टी सामजन केवल रेडे उवल रेड एवरना दी हर्षिस्ारा रांग मेसेज हो प्रजल्लो की अदंट माणिक्यम टैगोर गारु कीसर दर चिंतन शिविर जगह गति नो नो हाईकमांड इज सीरियस अबाउट इट आ रोज आगस्ट यमना बुद्धुंद आयन के प्रेसिडेंट मालामो जन लपच्चे हाईकमांड इज सीरियस अंटे जना मेसेज हो सारी दिग्विजय सिंग गारु एदो स्टेटमेंट इस्ते एसीसी लो अधिकार प्रतिनिधि प्रेस मीट पेट्टी दानी खंडिंचारु अदी आयन व्यक्तिगत अभिप्राय कावच्चु गानी दट इज नॉट द व्यू ऑफ द कांग्रेस पार्टी अनि चेप्पारु आ धैर्यं उंडाले ई बंगारु गुड्डु पेट्टेटुवंटि ई बातुनु दानिकि एं काकुंडा बागा कापाडुकुंटे एंत कापाडते अन्नि गुड्लु पेडुतुंदनि चेप्पि दौर्भाग्युडु माणिक्यम टैगोर दुरदृष्टकरं मन नेशनल मीडिया संबंधी एमी दर चर्च जो एंत रांग स्टेप एदना वैसी चूसी एक्सपेल नवरो मित्र फोन एक्सपेल नव्कना जीवता एक्सपेल केवल आर संवसाल वर के पद्धति प्रकार पोवाड़ की ఒక పార్టీలో ఉండి ఇంతకాలం పని చేసి ఉన్నందుకు ఈ ఫార్మాలిటీ కూడా పూర్తి చేయాలని చెప్పి నేను నేను రిటైర్ కావడం లేదు నేను మొన్న అమిత్ షా గారిని కలిశాను చేర్తు అవన్నీ చూస్తా చేరిన తర్వాత మాట్లాడతాను లేదని చెప్పాను చాలా ఖచ్చితంగా చెప్పాను చెప్పాను నేను పోతున్నాను పరిస్థితులు మారుతున్నాయి ఈ రోజు ఇక్కడ ఇప్పుడు అన్నిటికంటే టాప్ ప్రయారిటీ ఇస్ వాట్ ఇస్ తెలంగాణలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ టిఆర్ఎస్ ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు నేను చెప్పాను నాకు స్ట్రాంగ్ వ్యూస్ ఉండే కానీ ఈ రోజు మీరు చూడండి నేను అంటే అక్కడ చేరిన తర్వాత మాట్లాడతా సార్ బీజేపీలో ఇమడగలుగుతారా సార్ ఇప్పుడు రెండు మూడు ఇష్యూస్ చెప్పారు అట్లాంటి మనసుతో ఉన్న మరిసిస్తారేంటి అక్కడ ఇమడగలుగుతారా నాకు నాకు ఉండేదంతా కూడా ఇక్కడ వి హావ్ టు ఫైట్ టిఆర్ఎస్ అండ్ దట్ ఐ విల్ కాంట్రిబ్యూట్ మై ఫైట్ చెప్పేదంతా చాలా సార్లు చెప్పాను రాసి పంపించాను చెప్పాం అవన్నీ కూడా చెప్పాం అప్పుడు అంత చెప్పేదంతా చెప్పాం కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ప్రజల పట్ల చాలా విశ్వాసంగా పోతుంది తెలంగాణ ప్రజల పట్ల నిలబడింది న్యాయం చేస్తుంది టిఆర్ఎస్ తో చేతులు కలిపి కాంప్రమైజ్ అయి కుమ్మక్కై వాళ్ళు చేస్తుందంతా నేను నా తల్లికి చేసింది తల్లి పార్టీ అని చెప్పి కూర్చోగలి ప్రజలు మన ప్రజల పట్ల మనం చూడాల్సినటువంటి అవసరం నేను ఎవరితో మాట్లాడలేదు దట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్